ప్రైజ్ ద లాడ్ సృష్టికర్త సజీవ స్వరం అని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రియ దేవుని బిడ్లారా ఈ సమయంలో మరి దేవుని వర్తమానాన్ని మనం విందాం ప్రభుకు మహిమగలుగును కాక ఈరోజు నేను మీకు ఇవ్వవలసిన సందేశం ఏంటంటే దేవునికి ఇష్టమైన ఏడు యాగాలు గురించి నేను మీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను ప్రభుకు మహిమగలుగును గాక చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి హైబ్రిడ్ పత్రిక పదమూడు అధ్యాయము పదహారు వచ్చిన మనం చూసినట్లయితే ఉపకారమును ధర్మమును చేయమరిచిపోకూడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి ప్రార్థన పరిశుద్ధుడానికి స్తోత్రములు చదవబడిన వాక్యం ద్వారా ప్రభు బిడలందరితో మీరు మాట్లాడమని బిడ్డలకు కావలసిన పరలోక వర్తమానమును అందించి మీరు మహిమ పొందుకోమని ఏస్తు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ హాలెలుయా ప్రియా దేవుని బిడ్డలారా చూడండి మనుషులందరికి కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇష్టం ఉంటుంది మరి రకరకాల ఇష్టాలు ఉంటాయి అలాగే దేవునికి ఇష్టమైనవి మనం నేర్చుకుందాం ఎందుకంటే ఈ లోకంలో మనుషులు రకరకాల ఇష్టాలతో ఉంటారు కొంతమందికి బిర్యానీ అంటే ఇష్టం కొంతమందికి ఫ్రూట్స్ అంటే ఇష్టం కొంతమందికి కొన్ని రకాల దుస్తులు అంటే ఇష్టం అలాగే ప్రభువారికి కూడా ఆయనకి ఇష్టమైన యాగాలు ఉన్నాయి అవి ఏడు ఇష్టమైన యాగాల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం ప్రభుకు మహిమ కాక దేవునికి స్తోత్రం అలాగే కొంతమంది సినీ హీరోలు అంటే ఇష్టం కొంతమంది మంచి పెద్ద పెద్ద దైవజనులు అంటే ఇష్టం ఇలాగా రకరకాల ఇష్టాలు ఉంటాయి కదా అలాగే ప్రభువారికి ఏది ఇష్టమో మరి ఆ ఇష్టానుసారంగా దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించాలి కనుక వర్తమానంలోకి వెళదాం ఇక్కడ మనం గమనించినట్లయితే హెబ్రి పత్రిక పదమూడు పదహారులో ఉపకారమును ధర్మమును చేయ చేయమరిచిపోకూడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి దేవుడికి ఇష్టమైన యాగాలు మొదటి పాయింట్ ఉపకారమును ధర్మము ఎందుకంటే నూట నలభై ఐదో కీర్తన తొమ్మిదో వచ్చినములో అక్కడ ఏమనుందంటే ఆయన యహో అందరికీ ఉపకారి ఆయన ఉపకారాలు చేస్తే దేవుడు కానీ అపకారం చేసేవాడు కాదండి ఎందుకంటే అపోస్తుల కార్యములు పదో అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చినములో యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చిన విషయంలో కూడా అదేమనగా ఆయన పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది అనేది దేవుడు ఆయనకు తోడయిండి గనుక ఆయన మేలు చేచు అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచూ ఉండెను అని అక్కడ రాయబడిను అవును ఆయన ఉపకారాలు మేలులు చేశాడు బలహీన బలపరిచారు వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచారు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని పిల్లలుగా మనము ఈ ఉపకారమును ధర్మముచ్చే నేర్చుకోవాలి ఎందుకంటే అపోస్తుల కార్యములు పదార్ధ్యయములు కొర్నేరి తన ఇంటి వారందరితో ప్రార్థన చేస్తూ అంత మాత్రమే కాదు ఆయన అనేక మందికి ధర్మ కార్యాలు చేస్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో ఉన్నది క్రైస్తవ బిడ్డలారా దేవుని పిల్లలుగా ఇతరులకు ఉపకారాలు మేలులు చేసే వ్యక్తులుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది కనుక వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు అదే దేవునికి ఇష్టమైన యాగం ఆ మేన్ హలెలుయా అది దేవునికి ఇష్టమైనది ఉపకారాలు మేలులు ఈ ధర్మకార్యాలు చేయటము దేవుడికి ఇష్టం అవును మన మదర్ తెరీసా చూడండి ఆమె జీవితాన్ని దేవుడికి అర్పించింది దేవుడికే తన జీవితాన్ని అంతా బలియాగముగా అర్పించి దేవుడికి ఇష్టానుసారంగా జీవించిందంటే అనేక వ్యాధిగ్రస్తులను రోగులను బలహీనలను మరి అనాథులను చేర్చుకొని పోషించింది తన యొక్క జీవితాంతము త్యాగం చేసింది తన జీవితం అంతా దేవుని కొరకు అర్పణగా బలియాగముగా అర్పించబడింది ప్రభుకు మహిమ కలుగునుగాక అదే దేవునికి ఇష్టమైన యాగం కాబట్టి మొదటి పాయింట్గా ఇక్కడ మనం ఏమని నేర్చుకున్నామంటే ఉపకారము ధర్మము చేయుట దేవునికి ఇష్టమైన యాగం దేవునికి స్తోత్రం కలుగునిగాక మరి అపోస్తుడైన పౌరు గారు ఏమంటాడంటే పిలిపి పత్రికలో ఒక మాట అంటున్నాడు నాలుగు అధ్యాయం పద్దెనిమిది వచ్చినములో ఆయన ఇక్కడ రాయబడుతున్నారు మీ వలన ఇవి నేను తీసుకునే ఈ అర్పణలు దేవునికి ఎలాగా ఇంపాయ శ్వాసనను అర్పించవి చాలా శ్వాసనిచ్చే ఇచ్చే అర్పణలు అని చెప్తున్నాడు ఎందుకని ఆయన ఈ పిలిపి సంఘంలోకి వచ్చినప్పుడు ఈ పిలిపి సంఘస్తులతో చెప్తున్నారు ఓ పిలిపిలారా మీరు ఇచ్చిన ఆయన అనేక ప్రదేశాల్లో ఆయన సంఘాలు కడుతూ దేవుని సేవ చేస్తున్నప్పుడు ఈ సంఘస్తులు ఆయనకు ప్రోత్సాహకరంగా ఉన్నారు మహిమ కలుగును గాక ఈ ప్రోత్సాహాన్ని ఇవన్నీ చూసి ఈయన ఏమంటున్నాడంటే దేవుని సన్నిధిలో దేవునికి స్తోత్రం ఈ పద్దెనిమిది వచ్చినములో నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎపప్రదిత్వాలను పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి అది ఎలా ఉన్నాయట దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగములుగా ఉన్నాయి అవును ప్రియ సహోదరుడా సోదరి ఆ యొక్క దేవుని సేవ కొరకు ఆ యొక్క పిలిపి సంఘం వారిచ్చిన అర్పణలే కానీ కానుకులే కానీ ఇవన్నీ యపప్రదీత్వాన్ని పుచ్చుకొని అవి ఎంతో మనోహరము సువాసనిచ్చే ఉన్నాయి అంటున్నాడు అవును దేవునికి ఇలాంటివే మరి ఇష్టమైనవి ప్రభుకు మహిమ కలుగును గాక అలాగే రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో కీర్తనా కాడు ఏమంటున్నాడంటే దావీది భక్తుని అంటాడు యాభై ఒకటో కీర్తనలో దేవునికి ఇష్టమైన యాగము ఏంటి అని అంటే విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలియాగం యాభై ఒకటో కీర్తన పదిహేడవ వచనములో విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు ప్రభుకి మహిమ కలుగును గాక చూడండి ఇక్కడ దేవునికి ఇష్టమైన యాగములు ఏంటంటే విరిగి నలిగిన మనస్సు అంటే నీ జీవితంలో మార్పు రావాలి పశ్చాత్తాపం రావాలి దేవుని పాదాలు పట్టుకోవాలా క్షమాపణ అడగాల చేసిన పాపానికి ప్రాయుచ్చితం పొందుకోవాలి ఇది దేవునికి ఇష్టమైన బలియాగం ప్రభుకు మహిమ కలుగును గాక కొంతమంది అనుకోవచ్చు నేను మందిరాన్ని కట్టించానయ్యా లేకపోతే నా ఆస్తి అంతా ఇచ్చానయ్యా అది కాదు ప్రభువు దగ్గర విరిగి నలిగిన మనస్సు నీలో రావాలి దావీదు తాను చేసిన పాపం విషయంలో దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డాడు అయ్యా శుద్ధ హృదయం నాకు ఇవ్వన్నాడు తను చేసిన పాపం కొరకు ప్రాయు్యతం పొందాడు కన్నీటితో దేవుడి దగ్గర ఏడ్చాడు మొరపెట్టాడు అందుకే దేవుడికి విరిగి నలిగిన మనస్సు ఇష్టమైన బలియాగం అంటున్నాడు అవును ప్రియమటువంటి సహోదరుడా సహోదరి మరి విరిగిన మనస్సుతో విరిగి నలిగిన మనస్సుతో దేవుని దగ్గరికి వస్తున్నావా అదే దేవునికి ఇష్టమైనది ప్రభుకు మహిమ గలుగును గాక కాబట్టి ఈ రెండో పాయింట్గా మనం నేర్చుకున్నది ఏంటంటే విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలియాగం ప్రభుకు మహిమ కలుగును గాక మాత్రమే కాదు ప్రియ సహోదరుడా సహోదరి మరి దేవుని దగ్గర దగ్గర నీ జీవితాన్ని పెట్టి దేవుని సంతోషింపజేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి గనుక మూడవ పాయింట్లో ఏమంటున్నాడు ఇక్కడ దేవుని మనకి మహిమ గలుగును గాక చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి మొదటి వ్యవహాన్ పత్రిక మూడో అధ్యాయము ఇరవై రెండు ఆయన ఆజ్ఞలను ఆయనకి ఆయనకిష్టమైన యాగం ఆయన ఆజ్ఞలు గైకోనాల దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ప్రభుకి మహిమ గలుగును గాక క్రొత్త నిబంధనలు అయితే రెండు ఆజ్ఞలు ఇచ్చారు పాత నిబంధనలు పదాజ్ఞలు మనకున్నాయి అలాగే క్రొత్తని బంధులో రెండు ఆజ్ఞలు ఏంటి మరి నీ పూర్ణ హృదయముతోను పూర్ణ మనస్సుతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ వివేకముతో నీ దేవుడి ఎహోవాను ప్రేమించాలి రెండవది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి ఇవి దేవుని ఆజ్ఞలు ప్రభువుకు మహిమగలుగునిగాక అంటే నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించడం అంటే నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో పొరుగువాని ప్రేమించాలి ఈ రెండు ఆజ్ఞలు చక్కగా బైబుల్ అంతా ఇముడి ఉన్నది అంటే పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో దేవుని ప్రేమిస్తున్నావంటే దేవుని ప్రేమించి నీవు పాపం జోలికి వెళ్ళవు దేవుని ప్రేమిస్తే లోకం వైపు చూడవు దేవుని ప్రేమిస్తే అన్ని ఆచారం నీలో ఉండవు ఎందుకని దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు ఇవన్నీ నువ్వు చేయవు గనుక దేవునికి మహిమ హాలలుయా కాబట్టి మూడో పాయింట్గా ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటంటే ఆయన ఆజ్ఞలు గైకొలుటే ఆయనకి ఇష్టమైన యాగం ప్రభువుకు మహిమ చూడండి దేవుడు ఆదాంతో మాట్లాడాడు ఏదేను వనములో ఆ తోటలో అన్ని ఫలాలు తినొచ్చు కానీ మంచి చెడు వివేకం కలిగిన ఈ చెట్లు ఫలాలు తినొద్దని దేవుడు చెప్పాడు అంటే దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చాడో దేవుడు ఏం చెప్పాడో అది చేయాలి కానీ ఆజ్ఞను అతిక్రమించాడు ఆదాం ఆజ్ఞను అతిక్రమించి సర్వమానవాళికి పాపాన్ని తీసుకొచ్చి పెట్టాడు అయితే రెండవ ఆదాముగా యేసు క్రీస్తు వారు ఈ పాపాలు క్షమించి ఈ శాపాన్ని కొట్టివేశారు ప్రభుకు మహిమ కలుగును గాక హాలలుయా కాబట్టి ప్రియమటువంటి సహోదరుడా సహోదరి నీవు దేవుని ఆజ్ఞలను గైకొనాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి ఇష్టమైన యాగం ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటే మరి నేను దేవుని ప్రేమిస్తున్నానంటే కాదు దేవుని ఆజ్ఞలను నువ్వు ఎప్పుడు గైకొంటావో అప్పుడే దేవునికి అవి సంతోషకరమును ప్రీతికరమైనవి ప్రభు నామానికి మహిమ గలుగును గాక ఈ యొక్క మొదటి వ్యవహారం మూడు ఇరవై రెండులో ఏమైనా ఉంది ఇక్కడ మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైన చేయుచున్నాము కనుక మనమేమి అడిగినదు అది ఆయన వలన మనకు దొరుకును అది మూడవది ఆయన ఆజ్ఞలను గైకొనటియే ఆయనకి ఇష్టమైన యాగం ప్రభుకు మహిమ ఆయన ఆజ్ఞ గైకొనట అంటే ద్వితీయ దేశకాండంలో ఇరవై ఎనిమిది అధ్యాయంలో ఆయన ఆజ్ఞలు ఉన్నాయి ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుట వలన ఆశీర్వాదాలు ఉన్నాయి ఆయన ఆజ్ఞను మరి అనుసరించుకుని తిరస్కరిస్తే శాపాలు ఉన్నాయి అక్కడ ఏమన్నారు నువ్వు పట్టణంలో దీవించబడతావు పొలంలో దీవించబడతా ఎప్పుడంటే దేవుని ఆజ్ఞను అనుసరించి నడిచినప్పుడు ఇక ద్వితీయోదేశ ఇరవై ఎనిమిదిలో నీవు నీ దేవుడైన ఎహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నీ ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్య జన్మల కంటే నిన్ను హెచ్చించును అవును ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా సోదరి దేవుడు నేను హెచ్చించాలి దేవుడిని ఆశీర్వదించాలా దేవుడిని వర్ధలు చేయాలంటే నువ్వు ఆయన ఆజ్ఞలు గైకోనాలి చాలామంది అంటారు దేవుడు నన్ను ప్రేమించట్లేదు దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనుకుంటావు ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే అసలు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే దేవుని ఆజ్ఞలు గైకుంటున్నావా అంటే ఒక్కసారి నిన్ను నువ్వు స్వపరీక్ష చేసుకోవటలా నేను నిజంగా దేవుని ప్రేమిస్తున్నానా లేదా దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నానా లేదా వాక్యానుసారంగా నడుస్తున్నానా లేదా నిన్ను నువ్వు సరి చేసుకోవటం లేదు కానీ దేవుని మీద నెపాల మోపుతున్నారు ప్రియమైనటువంటి సోదరుడా సహోదరి దేవుని ఆజ్ఞలను గైకొని వ్యక్తిగా నువ్వు ఉండాలి దేవుని ఆజ్ఞ గైకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదం అంటున్నారు చూడండి దేవుని ఆజ్ఞలు నువ్వు గైకొనకపోతే ఇంకా ఏమంటున్నాడు శాపాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు దేవుని ఆజ్ఞలను నువ్వు నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవిస్తావు ప్రభు నామానికి మహిమ ఇష్టమైన బిడ్డగా పేరు తెచ్చుకుంటావు కాబట్టి దేవునికి ఇష్టమైన యాగము మూడో పాయింట్గా ఇదేంటంటే ఆయన ఆగ్నెలను గైకొనుట ప్రభుకు మహిమ కలుగును గాక అంత మాత్రమే కాదు నాలుగవదిగా దేవుని వాక్యంలో లుకాస్తు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై రెండవ చూసినట్లయితే దేవుడు మరి ఆయనకు రాజ్యం అనుగ్రహించడం ఆయనకి ఇష్టం చూడండి మాట లుఖాస్తు వార్తలో పన్నెండు అధ్యాయం ముప్పై రెండు వచ్చినంలో అంటే మనందరికీ దేవుడు తన రాజ్యము ఇవ్వాలన్న ఉద్దేశము ప్రభుకే గాక ఆక అక్కడ ఏమన్నా రాయబడిందంటే ముప్పై రెండు వచ్చినములో మంద భయపడకుడి మీకు రాజ్యం అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అమెన్ హలేలుయా దేవుని రాజ్యం పరలోక రాజ్యం ఈ ఇంత ప్రార్థనలు ఇంత భక్తి ఇంత విశ్వాసం ఇన్ని రకాల ఈ టీవీలు వర్తమానం అందించిన ఇదంతా ఎందుకు దేవుడు రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి దేవుడి రాజ్యం అంటే భోజనమును పానం కాదు నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమైనది ప్రియమటువంటి క్రైస్తవ సోదరుడా సహోదరి ఆ రాజ్యం ఊరికినే వస్తుందా ఆ రాజ్యం రావాలంటే ఈ భూలోకంలో నువ్వు మార్పు చెందాలి దేవుని బిడ్డగా జీవించాలా ప్రభు సన్నిధిలో గడపాలా ప్రభుకు నువ్వు ఇష్టంగా జీవించాలా అప్పుడు మాత్రమే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు ప్రభు నామానికి మహిమ ఎందుకంటే లుకాసు వార్తలో కూడా ధనవంతుడు దరిద్రుడు ఆ యొక్క ఉపమానం చూసినప్పుడు ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు తిన్నాడు త్రాగాడు ఇక నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము ఎంజాయ్ చేయాలనుకున్నాడు అయితే చనిపోయి పాతాళంలో ఉన్నాడు అప్పుడు తెలిసింది అయ్యో నేను భూలోకము నా ఇష్టానుసారంగా జీవించాను తను ఇష్టానుసారంగా జీవించాడు కానీ దేవునికి ఇష్టమైనట్టు జీవించలా దేవునికి ఇష్టమైనట్టుగా జీవించాడు లాజరు దరిద్రుడిగా జీవించాడు భూలోకములో ఏ అన్నవస్త్రానికి కూడా లేని స్థితి కరువు చాలా భయంకరమైన స్థితి అలాంటి స్థితిలో కూడా దేవుని విడిచిపెట్టలేదు కనుక దేవుని రాజ్యములో సంతోషిస్తున్నాడు ప్రభువుకు మహిమ కలుగును గాక అవును ప్రియ సహోదరుడా సహోదరి దేవుడికి మరి నీకు ఆయనకి ఇష్టమైనది ఏంటంటే ఆయన రాజ్యం మనకివ్వాలి ప్రభుకి మహిమ గలుగును గాక ఆయన రాజ్యములో అందరిని చేర్చుకోవాలనేది ఆయన ఉద్దేశం అందుకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నారు ప్రభు అంటే అంతటా అందరూ మార్పు చెందాలి అందరూ రక్షించబడాలి అందరూ పరలోక రాజ్యంలో ఉండాలి ఎవరు నరకానికి వెళ్ళుటా దేవునికి ఇష్టం లేదు ప్రభుకి మహిమ ఆయనకి ఇష్టం ఏంటంటే మనందరూ ఆయన రాజ్యంలో ఉండాలని మహిమ గలుగును గాక అంత మాత్రమే కాదు ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి ఇంకా దేవునికి ఇష్టమైనవి ఇంకా ఉన్నాయి ప్రభు మహిమ మహిమగలుగును గాక ఇది మరి మనము ఐదో పాయింట్గా మనం నేర్చుకున్నాం ఆరో పాయింట్గా మరి దేవునికి ఇష్టమైనది ఏంటంటే మొదటి సమయలు గ్రంథం పన్నెండు అధ్యాయము ఇరవై రెండో వచ్చి చూడండి ఇక్కడ ఆయనకి ఇష్టమైనది ఏంటి ఈ యొక్క మొదటి సమయాలు పన్నెండు ఇరవై రెండులో తనకు జనముగా ఉండాలి అంటే తన ప్రజలుగా జీవించాలి దేవునామానికి కలుగును గాక ప్రతి ఒక్కరూ ఆయన బిడ్డలుగా ఆయన కుమారులుగా కుమార్తెలుగా జీవించుటే ఆయనకిష్టమైనది ప్రభునామానికి గాక హాలూయా ఇక మొదటి సమయ పన్నెండు ఇరవై రెండో వచ్చిన ఏమునంది ఇక్కడ యహోవ మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు ఆమెన్ తనకు జనముగా ఉండాలి తనకు జనం అవ్వాలంటే తన కుమారులు అవ్వాలంటే తన కుమార్తెలవాలంటే తన ప్రజలుగా పిలవబడాలంటే ఎలాగా ప్రభుకు మహిమ ఈరోజు మనం ఉన్నాం క్రైస్తవుడు క్రైస్తవురాలు అంటున్నా నేనున్నాను నేను ఒక క్రైస్తవుడను క్రీస్తు నెరిగిన వ్యక్తిని క్రీస్తు రక్తంలో కడగబడ్డాను కాబట్టి నేను క్రైస్తవుడు నేను ఇప్పుడు ఒక అన్యుడు కాను నేను లోకస్తుని కాదు లేకపోతే ఇంకొక వ్యక్తిని కాదు ఎందుకంటే ఇప్పుడు నేను క్రీస్తు కుమారుడను క్రీస్తు బిడ్డను అని ఎలా నేను అనుకో అవ్వగలిగాను నేను మారు మనసు పొందాను ఒప్పుకున్నాను బాప్తిసం పొందాను కాబట్టి ఇప్పుడు దేవునికి ఇష్టమైన కుమారుడిగా పిలువబడుతున్నా ఎందుకంటే యోహాను స్వార్త ఒకటి పన్నెండు వచ్చిన ఏముంది తను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ తన నామం అంది విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన కుమారులు కుమార్తెలు అవటానికి ఆయన అనుగ్రహించాడు ప్రభు నామానికే కలుగును గాక ఎంతమంది అయితే ఆయన అంగీకరిస్తారు తను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తం వలనైనను వలన వలనైను మనిషి చర్చన వలన నేను పుట్టినవారు కారు ప్రభుకు మహిమ గలుగును గాక హలేలుయా చూడండి ఇక్కడ దేవుని బిడలగా కుమారుడిగా కుమార్తెగా అవటానికి కారణం ఏంటంటే వారి దేవుని వలన పుట్టినవారే అవును ప్రియా దేవుని ఈ ఈరోజు దేవుని జనముగా నువ్వు పిలవబడాలి క్రైస్తవుడు క్రైస్తవరాలు ప్రైస్ ద లాడ్ ఆయన రక్తంలో నువ్వు కడగబడ్డావు నా మనకి మహిమ కలుగునిగాక ఈరోజు ఆయన కుమారుడిగా నేను పిలవబడగడుతున్నానంటే కారణం నేను ఆయనకి ఇష్టమైన కుమారుడు ఉండగలిగానంటే ఆయనకి ఇష్టమైనప్పుడు మరి మనకు కావలసినవి వస్తాయి అంతెందుకు ఇక ఇంట్లో భార్య తన భర్తకి ఇష్టంగా ఉందనుకో భర్తకు తెలిసేక నా భార్యకి ఏం అవసరమో ఆమెకి ఏం తీసుకురావాలో సాయంత్రం డ్యూటీ నుండి వచ్చేటప్పుడు అలా తీసుకొస్తాడు అలాగే పిల్లలు తల్లిదండ్రులకు ఇష్టంగా ఉన్నారనుకో తల్లిదండ్రులు ఎంతో మురిసిపోతారు నా కుమారుడు నా కుమార్తె అయ్యో నా కుమార్తె ఉంది నాకు ఇష్టమైన అప్పు చేసైనా బిడ్డ అవసర తీరుస్తారు ఎందుకు ఇష్టమైన కుమారుడు ఇష్టమైన కుమార్తె కాబట్టి ఆ తండ్రికి ఇష్టమైన కుమార్తె కాబట్టి పాపకు ఏం తీస్తారు డాడీ సాయంత్రం వచ్చేటప్పుడు నాకు మ్యాంగో తీస్తురంటే కుమార్తెకి ఇష్టమైన ఆ మ్యాంగో తీసుకొచ్చి ఇస్తాడు తండ్రి ఎందుకు నా కుమార్తె అడిగింది కదా నా బిడ్డకి ఇవ్వాలి ప్రియ సహోదరుడా సహోదరి ఆ తండ్రి ప్రేమ చూడండి నా బిడ్డకి ఇవ్వాలి ఆయన తీసుకొచ్చి ఇవ్వగలుగుతాడు కారణం ఏంటి తన బిడ్డ కోరుకుంది కాబట్టి అలాగే మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా ఉంటామో దేవునికి ఇష్టమైన ప్రజలుగా ఉంటామో తప్పకుండా మనం అడిగింది దేవుడిస్తాడు మన కోరింది దేవుడిస్తాడు మన కోరికలు తీరుస్తాడు ఆయన హలెలుయా మన అవసరాలు తీరుస్తాడు అవసరాలు తీర్చబడాలంటే ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా నువ్వు జీవించాలి మహిమ దేవునామానికి గాక కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా దావీదంటాడు అంటాడు నేను ఆయనకి ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించాడు అవును ఎందులో తప్పించాడు సమస్యల నుండి తప్పించాడు బాధనుంచి తప్పించాడు కుమారుడు చంపాలని ప్రయత్నం చేసిన అపాయం నుండి తప్పించాడు ఇంకా రకరకాల శోధలను శత్రు వారి నుండి తప్పించాడు అనేక ప్రాణోపాయం నుండి తప్పించాడు వేదల నుండి సమస్యల నుండి రకరకాల బాధల నుండి దావీదును తప్పించగలిగాడు కారణం దావీదు నేను దేవునికి ఇష్టడనుగా ఉన్నాడు అవును ప్రియమటువంటి సహోదరుడా మరి నువ్వు ఇష్టడుగా ఇష్రాలుగా నువ్వు జీవిస్తున్నావా నీ స్వంత ఆలోచనలతో నువ్వు బ్రతుకుతున్నావా నువ్వు దేవునికి ఇష్టుడుగా ఇష్టరాలుగా నీవు జీవిస్తే తప్పకుండా దేవుడు నీకు కావలసినీ కూడా తీరుస్తాడు ఇప్పుడు నేను మీకు ఆరు పాయింట్లు చెప్పాను దేవునికి స్తోత్రం ఏడవ పాయింట్గా దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనం ఉండాలంటే ప్రభు నామానికి గాక ఆయనకి ఇష్టమైన యాగము అంటే సామిత్రుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మూడో వచ్చినములు ఇక్కడ నీతి న్యాయములు జరిగించుటే దేవునికి ఇష్టం అన్నాడు అవును ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి నీతిగా న్యాయముగా నడుచుకున్నటా దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు ఈ భూలోకంలో మనం జీవిస్తున్నాం నీతిగా బ్రతకాలి చాలామంది ఎలా ఉన్నారంటే కరోనా వల్ల కష్టాలు వచ్చాయ్యా కరోనా వల్ల వేధలు వచ్చినాయని దొంగతనాలతో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు అలాగే కొంతమంది మార్గంలో దోసుకొని బ్రతుకున్న వాళ్ళు ఉన్నారు తప్పుడు మార్గాలు ఎంచుకొని బ్రతుకుతున్న వారు ఉన్నారు ఎందుకంటే ఈరోజు డబ్బులు లేదు ఈ రోజు నా కుటుంబం పోషించబడాలి కానీ దేవుని వాక్యం దేవుడికి ఏంటి ఇష్టం ఏదైనా దొంగతనం చేసో తప్పుడు మార్గాలు ఎంచుకొని బ్రతికితే బ్రతికితేగా దేవుడికి ఇష్టం దేవుడికి ఇష్టము నీతిగా న్యాయముగా ఉండుట దేవుడికి ఇష్టము ప్రభు నామానికి మహిమ కలుగును గాక ఆ సామెతలు గ్రంథం ఇరవై ఒకటి అది మూడవచ్చిన చదువుదా ప్రభుకి మహిమ ప్రియ దేవుని బిడ్డలారా నీవు నీతి మంతుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు నీతి నీవు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు చూడండి అక్కడ ఏమనుంది నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుటా బలు అర్పించడం కంటే హోవాకు ఇష్టము ఐ మెయిన్ హలే నీతి న్యాయముగా ఉండుట దేవునికి ఇష్టము నీ దేవుడు నీతిగా న్యాయముగా నడుచుకుంటే ఇదే కదా నీ దేవుడు కోరుచున్నాడు ఇదే కదా నీ దేవుడు అడుగుచున్నాడు అన్న మరి నీతి అంటే ఏంటి దేవుని యొక్క వాక్యంలో రోమాపత్రికలో ఒక మాట ఉంది రోమపత్రిక అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో ఆయన రక్తములో కడగబడినప్పుడు మన నీతి మంతులుగా మార్చేస్తాడు చూడండి అక్కడ ఏమనుందో ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో వారిని ఆయన నీతి మంతులుగా నామానికి ప్రభునామానికి కలుగును గాక హలే నీవు నీతి మంతులుగా ఎప్పుడు మార్చబడ్డావంటే ఆయన రక్తములో కడగబడినప్పుడు రోమాపత్రిక ఐదాధ్యాయంలో తొమ్మిదవచ్చు కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు ఆ నీతిమంతులు అంటే నీతిగాను జీవిస్తే ఉగ్రత నుండి తప్పిస్తాడు ఎందుకంటే ఆది కాండంలో దేవుడు జనులు దృష్టించినప్పుడు దేవుడు సృష్టిని తయారు చేస్తే మానవాళ్ళని తయారు చేస్తే మరి పశువులను జంతువులు తయారు చేస్తే అయితే దేవుడు చూశాడు భూమి మీద ఎలా ఉన్నారు అందరూ పాడైపోయారు అందరూ చెడిపోయారు ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు తినుచు త్రాగుచు ఆ ఒక ఇష్టానుసారంగా బ్రతుకుతున్న సమయంలో వారు వారి ఎన్నో రకాలు ఎంజాయ్ చేస్తున్నారు ఆ సమయంలో దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనబడింది ఒక నోవాహు మాత్రమే నోవాహు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనబడ్డాడు అప్పుడు దేవుడికి చాలా బాధ కలిగింది అందరూ పాడైపోయారు అందరూ చెడిపోయారు ఒక్కడ మాత్రమే నీతిమంతుడిగా ఉన్నాడు అప్పుడు దేవుడు అనుకున్నాడు నోవాహుతో మాట్లాడాడు నోవా ఇంకా కొన్ని దినాల్లో ఈ భూమి మీద ఉగ్రతను పంపించబోతున్నాను జలప్రాళయంతో అందరినీ చంపబోతున్నాను పక్షుల్ని ఏంటి ఏంటి సర్వ మానవాళ్ళని ఏంటి తుడిచిపెట్టబోతున్నాను నీవు నా దృష్టిలో నీ నీతిమంతులుగా కనబడ్డావు కాబట్టి నీవును నీ కుమారులను నీ కోడండ్రులను మీరు బ్రతుకున్నట్లుగా మీ కొరకు ఒక ఓడను తయారు చేసుకోమన్నాడు దేవునికి మహిమ గాక హలలుయా కారణం ఏంటి దేవుని దృష్టిలో నోవాహు నీతిమంతులుగా కనబడ్డాడు దేవునామానికి మహిమ కనుక నోవాహో తను కుమారులు ముగ్గురు కోడండ్లు ఈ అందరూ ఓడలో కాపాడబడగలిగారు వారు ఓడలో చేర్చబడగలిగారు జల ప్రళయం వచ్చింది ప్రచండమైన వర్షం నలభై రాత్రులు నలభై పగళ్ళు చాలా భయంకరంగా ఈ వర్షం కురిస్తున్న ఈ వర్షం అందరూ భూమి మీద తుడిచిపెట్టిపోతే దేవుడు మాత్రం నోవాహ కుటుంబాన్ని కాపాడగలిగాడు రక్షించగలిగాడు కారణం నీతిమంతుడిగా ప్రైజ్ ద లాడ్ సుధమ గుమర్ర పట్టణం అంతా కూడా దేవుడు తుడిచిపెట్టిపోయి అగ్ని చేత అగ్ని గంధకాలతో కారణం ఏంటి చిన్న పిల్లలు మొదలుకొని యవనస్తులు మొదలుకొని వృద్ధులు మొదలుకొని అందరూ పాపంలో పడిపోయారు అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు దేవా అయ్యా ప్రాంతం అంతా కొంతమంది నీతిమంతులుంటే కాపాడతావా దేవా దేవుడు రిక్వెస్ట్ దేవుడి దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాడు అబ్రహాం అయ్యా ఏమనుకోవద్దు దుమ్ముని దూలిని అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను దయతో జ్ఞాపకం చేసుకో మరి కొద్దిమంది ఉన్నా కాపాడతావంటే దేవుడు అప్పుడు కూడా ఛాన్స్ ఇస్తాడు మరి అబ్రహాంతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు కొంతమంది ఉన్నా కాపాడతా అంటే నీతిమంతులు లేరు అక్కడ మొత్తం పాడైపోయారు ప్రైజ్ దలాడు చూడండి ఆది కాండములు పద్దెనిమిది అధ్యాయం ఇరవై వచ్చినములు మరి యహోవా సుధామా గుమ్మరాలను కూర్చిన మరో గొప్పది గనుక గనుకను వారి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన ఆ మరొ వారు సంపూర్ణముగా చేస్తరో లేదో చూసేదను చేయని ఎడల నేను తెలుసుకుంది నేను ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సుదామ వైపుకి వెళ్ళి అబ్రహాం ఇంకా యహోవ సన్నిధి నిలవబడించోను నేను అప్పుడు అబ్రహాం సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతి మంత్రులను నాశనం చేయదువా ఆ పట్టణంలో ఒకవేళ యాభై మంది నీతి మంతులు ఉండి నెడల దానిలో యాభై మంది నీతి మంత్రుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా దేవా ఒకవేళ ఆ పట్టణంలో యాభై మంది ఉంటే కాస్తావా అన్నాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ యాభై మంది కూడా నీతి మంతులు లేరు అందువల్ల గుమ్మర్ పట్టణాన్ని దేవుడు నాశనం చేయగలిగాడు ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి చూసేవా మరి దేవునికి ఇష్టమైన యాగం నీతి మంత్రుడిగా జీవించటం మరి ఈరోజు నువ్వు ప్రభు సన్నిధిలో నీతి ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు నిన్ను కాపాడుతాడు నీతిమంతులుగా ఉండాలంటే ఆయన రక్తంలో కడగబడాలి ప్రభుకు మహిమ నుండి తప్పించబడాలంటే ప్రభు సన్నిధిలో మారుమనిసి పొంది బాప్తిసం పొందాలి దేవునికి మహిమ చూడండి దేవునికి ఇష్టమైన యాగాలు ఏడు చెప్పాను మొదటిది దేవునికి ఇష్టమైనది ఏంటంట ప్రైజ్ దలో హలేలుయా దేవునికి ఇష్టమైనదిగా నీవు జీవించాలి అంటే మరి దేవుని ఉపకారమును ధర్మమును చేయటే దేవునికి ఇష్టమైన యాగం రెండవది మనం రెండో పాయింట్ ఏంటంటే ఎవ్రీ పత్రిక పదకొండు అద్దెము ఆరో వచ్చను మరి క్షమించాలి రెండో పాయింట్ నేను ఇందాక మర్చిపోయాను ఈ రెండో పాయింట్ ఏంటంటే దేవునికి స్తోత్రం కలిగిన గాక విశ్వాసము కలిగి జీవించుట విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడయి అసాధ్యము హెబ్రి పత్రిక పదకొండు ఆరవచనం దేవుని పిల్లలుగా విశ్వాస జీవితం జీవించాలి లేనిది ఉన్నదని నమ్మటమే విశ్వాసం ప్రభుకు మహిమ కలుగును గాక విశ్వాస పట్టిక పట్టిగా పత్రిక పదకొండు అధ్యాయంలో ఉంటుంది కాబట్టి అది విశ్వాస జీవితం మూడవదిగా విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన మరియు ప్రైజ్ యాగం రైజలో నాలుగవదిగా ఆయన ఆజ్ఞలు గైకొనుటి ఆయనకిష్టమైన యాగం ఐదవదిగా ఆయన రాజ్యము మనకు అనుగ్రహించుట ఆయనకిష్టమైనది ఆరవదిగా తనకు జనముగా చేసుకునుట దేవునికి ఇష్టం ఏడవదిగా నీతి న్యాయముగా నడుచుకొనుట దేవుడికి ఇష్టం ప్రైజ్ ద లాడ్ కాబట్టి ప్రియ దేవుని బిడ్లారా ఈ ఏడు దేవునికి ఇష్టమైన యాగారు మనము ఆ దేవునికి ఇష్టమైన యాగములు మనలో ధరించుకోవాలి ఆ ఇష్టమైన రీతి మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు ప్రభుకు మహిమ ఆయనకి ఇష్టంగా జీవిద్దాం ప్రియ సోదరుడా సహోదరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించి ఆయన రాజ్యానికి వారసులు అవుదాం దేవునామానికి మహిమ గలుగును గాక ఈరోజు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె ప్రార్థన ప్రభువా నీకే స్తోత్రములు చదువుబడినా ఇంతవరకు విత్తబడిన ఈ వర్తమానమును దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని ఏ సునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ హలెలుయా ప్రియా దేవుని బిడ్లారా ఇంతవరకు ఈ వర్తమానం మీకు ఆశీర్వద ఉందని నమ్ముచున్నాను తప్పకుండా ఈ వర్తమానం ద్వారా మీరు దీవించబడితే మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థన మందిరం లంబాడిపేట విజయవాడ అలాగే నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక హాలెలుయా ప్రియ దేవుని బిడ్లారా మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు మీ సంతోషాన్ని తప్పకుండా ఈ ఫోన్ కాల్స్ ద్వారా మాకు తెలియపరచగలరు మీ కొరకు నేను నా ప్రార్థనా బృందం తప్పకుండా ప్రార్థిస్తాం దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక గాడ్ బ్లస్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే యూట్యూబ్లో మరి మా ఛానల్ చందోలు మోషే అని కొడితే మరి ఇంకా ఎక్కువగా నా వర్తమానాలు వస్తాయి మరి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్